ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య రెండో T20కి అంతా రెడీ అయింది. అయితే రెండో మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. దీంతో రెండో వార్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్కు కూడా వరుణుడి నుంచి డేంజర్ తప్పకపోవచ్చని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే సెయింట్ జార్జ్ పార్కులో మ్యాచ్ సజావుగా సాగాలని ఆర్గనైజర్లు కోరుకుంటున్నారు. అభిమానులకు T20 మజాను అందించాలనుకుంటున్నారు. మ్యాచ్ జరిగితే అభిమానులకు కిక్ దొరకడం గ్యారంటీ అని ఎక్స్పర్ట్స్ సైతం అంచనా వేస్తున్నారు. నిజానికి రెండు జట్లు బలంగానే ఉన్నాయి. సీనియర్లు లేకపోయినా కుర్ర ప్లేయర్లతో సాలిడ్గానే కనిపిస్తున్నాయి. T20 వరల్డ్ కప్లో బర్త్ కొట్టడమే టార్గెట్గా యువ ప్లేయర్లు ఉన్నారు. మెగా ఈవెంట్కు ముందు రెండు జట్లకు పెద్దగా మ్యాచ్లు కూడా లేవు. సౌత్ ఆఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా మరో మూడు T20లు ఆడాల్సి ఉంది. సఫారీ జట్టు కూడా అంతే. భారత్తో సిరీస్ తర్వాత వెస్టిండీస్తో మాత్రమే పోటీ క్రికెట్ ఆడనుంది. దీంతో టీమ్ కాంబినేషన్స్పై ఓ అంచనాకొచ్చేందుకు ప్రస్తుత సిరీస్ను వినియోగించుకోవాలని టీమ్ మేనేజ్మెంట్స్ భావిస్తున్నాయి. ఇదే సమయంలో T20 సిరీస్లో ఏ జట్టును ఫేవరెట్గా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. హోమ్ అడ్వాంటేజ్తో చెలరేగాలని సౌత్ ఆఫ్రికా పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన జోష్ను కొనసాగించాలని టీమిండియా ఆరాటపడుతోంది. తుది జట్టులో చోటు కోసం భారత్ ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ బరిలో దిగడం పక్క. యశస్వి ఫామ్ ఇండియాకు కలిసి రానుంది. పవర్ ప్లేలో జైస్వాల్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. అయితే మరో ఓపెనర్ స్లాట్పై సస్పెన్స్ కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టులోకి శుభ్మన్ గిల్ వచ్చాడు. ఆస్ట్రేలియాతో T20 సిరీస్లో ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. ఒక సెంచరీ కూడా బాదాడు. దీంతో ఓపెనర్ స్థానం కోసం శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య పోటీ కనిపిస్తోంది. మూడో స్థానంలో ఇషాన్ కిషన్ను కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ కీలకం కాబోతున్నాడు. అయ్యర్ ఫామ్ టీమిండియాకు కలిసి రానుంది. మిడిల్ ఆర్డర్లో సూర్య మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆసిస్తో సిరీస్లో ఒకటి రెండు మ్యాచ్ల్లో స్కై మెరిశాడు, కెప్టెన్గా ఆకట్టుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో సూర్య ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. రింకు సింగ్ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఫినిషర్గా యువ ప్లేయర్, ఇప్పటి వరకు మంచి మార్కులే సాధించాడు. T20 వరల్డ్ కప్లో బెర్త్ కొట్టేందుకు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లు రింకుకు కీలకం కాబోతున్నాయి. జితేష్ శర్మపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. జడేజా నుంచి టీమ్ మేనేజ్మెంట్ ఆల్రౌండ్ షోను కోరుకుంటోంది. బౌలింగ్లో టీమిండియా బలంగానే ఉంది. పేస్ విభాగంలో సిరాజ్, అర్షదీప్ సింగ్ ప్లేస్ దక్కించుకోవటం గ్యారంటీ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరో స్థానం కోసం ముఖేష్ కుమార్, దీపక్ చాహర్ మధ్య పోటీ కనిపిస్తోంది. రవి బిష్ణోయ్ బరిలో దిగుతాడా లేదంటే కుల్దీప్ యాదవ్ ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. సౌత్ ఆఫ్రికాపై T20లో రవి బిష్ణోయ్ తొలిసారి ఆడబోతున్నాడు. గతంలో సఫారీలపై ఒక వన్డేలో మాత్రమే బరిలో దిగాడు. ఆ మ్యాచ్లో 8 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చాడు, 1 వికెట్ సాధించాడు. అయితే ఇటీవలే ఆసిస్పై T20 సిరీస్లో అద్భుతంగా రాణించాడు. టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఛాన్స్ దొరికితే అదే ఫామ్ను సౌత్ ఆఫ్రికాపై కొనసాగించాలి అనుకుంటున్నాడు. సౌత్ ఆఫ్రికా టీంలో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ సఫారీలను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. మర్క్రమ్, క్లాసిన్, మిల్లర్పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. రీజా హెండ్రిక్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నాడు. 11 మ్యాచ్ల్లో 7 హాఫ్ సెంచరీలు సాధించి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. T20 వరల్డ్ కప్లో చోటే టార్గెట్గా పెట్టుకున్నాడు. ఓవరాల్గా చూస్తే ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య రెండో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.